గుజరాత్కు చెందిన ఒక సంపన్న జైన దంపతులు దాదాపు 200 కోట్ల సొమ్మును విరాళంగా ఇచ్చి సన్యాసం స్వీకరించారు. మోక్షం కోసం యాత్రకు బయలుదేరాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఫిబ్రవరిలో జరిగిన ఒక వేడుకలో భావేష్ భండారి, ఆయన భార్య తమ సంపద మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ నెలాఖరులో జరిగే కార్యక్రమంలో వారు అధికారికంగా సన్యాసులుగా మారనున్నారు. నిర్మాణ వ్యాపారంలో ఉన్న హిమత్ నగర్ కు చెందిన వ్యాపారవేత్త కుమార్తె కుమారుడు 2022లో సన్యాసం స్వీకరించగా ఇప్పుడు అదే దారిలో వారి తల్లిదండ్రులు నడుస్తున్నారు. భావేష్, అతని భార్య పిల్లల నుండి ప్రేరణ పొందారు. భౌతిక అనుబంధాలను త్యజించి సన్యాసి మార్గంలో చేరనున్నారు. ఏప్రిల్ 22న ప్రతిజ్ఞ తీసుకున్న తర్వాత దంపతులు అన్ని కుటుంబ సంబంధాలను తెంచేసుకుంటారు. భావేష్ కుటుంబం మొత్తం భారతదేశం అంతటా చెప్పులు లేకుండా నడుస్తారు. కేవలం భిక్ష మాత్రమే స్వీకరిస్తారు. వారు కేవలం 2 తెల్లని వస్త్రాలు, భిక్ష కోసం 1 గిన్నె, 1 తెల్ల చీపురు తమతో ఉంచుకుంటారు. జైన సన్యాసులు వారు కూర్చునే ముందు ఆ ప్రాంతాన్ని శుద్ధి చేసుకుంటారు. అహింసా మార్గాన్ని అనుసరిస్తారు. అపర ధనవంతుడిగా పేరుగాంచిన భండారి కుటుంబం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణ జీవితం వద్దని కోట్ల రూపాయల ఆస్తిని త్యజించి సన్యాసం స్వీకరించబోతున్నారు. భావర్లాల్ జైన్ భారతదేశంలో సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థకు మార్గదర్శకుడు. భండారి దంపతులు మరో 35 మందితో కలిసి 4 కిలోమీటర్ల మేర ఊరేగింపు నిర్వహించారు. మొబైల్ ఫోన్లు, ఎయిర్ కండిషనర్లతో సహా తమ ఆస్తులన్నింటినీ విరాళంగా ఇచ్చారు. ఊరేగింపు వీడియోలో రాయల్ వలె దుస్తులు ధరించిన రథంపై జంటగా ఊరేగారు. జైన మతంలో దీక్ష తీసుకోవడం అనేది ఒక ముఖ్యమైన నిబద్ధత. ఇక్కడ వ్యక్తి భౌతిక సుఖాలు లేకుండా భిక్షతో జీవిస్తూ దేశ వ్యాప్తంగా చెప్పులు లేకుండా తిరుగుతారు. గత సంవత్సరం గుజరాత్ లోని ఒక మల్టీ మిలీనియర్ వజ్రాల వ్యాపారి, ఆయన భార్య, వారి 12 ఏళ్ల కుమారుడు సన్యాసం స్వీకరించిన 5 ఏళ్ల తర్వాత ఇదే విధమైన చర్య తీసుకున్నారు. 2017లో మధ్యప్రదేశ్ కు దంపతులు 100 కోట్లను విరాళంగా అందించి తమ 3 ఏళ్ల కుమార్తెను గ్రాండ్ పేరెంట్స్ వద్ద వదిలిపెట్టి వార్తల్లో నిలిచారు. సుమిత్రాథోడ్ మరియు అతని భార్య అనామిక సన్యాసం స్వీకరించారు.